కరోనా సమయంలో కరోనాకు సంబంధించి శుభ్రత పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్ కరోనా చాలా నేర్పింది కరోనా వచ్చిన తర్వాత అంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన పరిసరాలని మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎటువంటి వైరస్ అయినా మన దరికి చేరకుండా ఉంటుంది అనేది ప్రాక్టికల్గా నిరూపించింది ప్రాక్టికల్గా మనతో చేయించింది పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి ఇంకా చేస్తూనే ఉన్నాం అంటే ఇంతకుముందు పరిశుభ్రంగా లేవా ఇంతకుముందు మన పరిసరాలు పరిశుభ్రంగా చేసుకోలేదా అంటే చేసుకున్నారు కానీ కొంతమంది గురించి నేను చెప్తున్నా నిజంగా అందరూ అలా ఉంటే ఇలాంటి కరోనాలు లేదంటే ఇంకెవరు వచ్చి ఉండేవి కాదు ఇటువంటి వైరస్లు మన దగ్గరికి మన దగ్గరికి చేరుండేవి కాదు సో ఎప్పుడైతే గతంలో నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమంతో స్వచ్ఛ భారత్కి సంబంధించి ప్రత్యేక నిధులు విడుదల చేసి స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని చాలా అట్టహాసంగా ప్రారంభించినా సరే దానికి ఇంకా ఎక్కడో ఒక అపరిశుభ్రత ఇంకా ఎక్కడో వ్యక్తిగత పరిశుభ్రత లేని చాలామంది వ్యక్తులు తద్వారా ఈ కరోనా లాంటి వైరస్లు చైనా నుంచో లేదంటే ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో దిగుమతి అయిపోయి మన దేశాన్ని మన రాష్ట్రాలను అల్లకల్లోలం చేసేసారు అయితే వీటిల్లో ప్రధాన కీలక పాత్ర పోషించింది ఎవరు ఈ కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత కానీ స్వచ్ఛ భారత్ సమయంలో కానీ అంటే నిజంగా మనం ఎవరికైనా చేతులెత్తి మొక్కాలి అంటే పారిశుద్ధ్య కార్మికులకి ఇప్పటికే చాలామంది పారిశుద్ధి కార్మికులకి చాలామంది రాజకీయ నాయకులు కూడా సన్మానాలు చేశారు అంతేందుకు నరేంద్ర మోడీ గారే వాళ్ళందరికీ పాదాభివందనాలు చేశారు వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తుని జల్లుకున్నారు అంటే పారిశుద్ధ కార్మికులు అనేవాళ్ళు కనుక లేకపోయి ఉంటే భారతదేశం ఎంత దారుణంగా తయారవుతుంది అని చెప్పడానికి నిదర్శనం నరేంద్ర మోడీ గారు ఆనాడు చేసిన ఆ పని అనమాట ఇప్పుడు అదే వాటిలో చాలామంది చాలామంది ఎమ్మెల్యేలు చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు కరోనా వచ్చింది అంటే ముందస్తుగా మనకు కనిపిస్తున్నది పారిశుద్ధ కార్మికులు పారిశుద్ధ కార్మికులు నిత్యం వాళ్ళు చేసే పనులు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది తాత్కాలిక పారిశుద్ధ కార్మికులను కూడా నియమించింది ప్రభుత్వం వాళ్ళందరూ చాలా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు వాళ్ళు పెద్దగా ఏమీ ఆశించరు వాళ్ళకి చాలా అతి తక్కువ వేతనాలు ఉంటాయి తక్కువ జీతాలతో వాళ్ళు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు ఆ చెత్త చెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగిస్తూ పరిసరాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుతూ ఒక బ్లీచింగ్ చల్లాలన్నా ఆస్పత్రి బయట కానీ లోపల కానీ పరిసరాల దగ్గర కానీ ఏం చేయాలన్నా మొత్తం అందరూ పారిశుద్ధ కార్మికులే చేయాలి నగరాలను శుభ్రం చేయాలన్నా పల్లెటూరును ముస్తాబు చేయాలన్నా పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాలన్నా ఖచ్చితంగా పారిశుద్ధ కార్మికులది చాలా కీలక పాత్ర అనమాట అదే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించుకున్నారు దా పారిశుద్ధ్య కార్మికుల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు అధికారికంగా ప్రకటన చేశారు ప్రస్తుతం తాత్కాలిక పారిశుద్ధ కార్మికులు కరోనాకు సంబంధించిన పనులను ఎక్కడెక్కడ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్త చెప్పారు పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా తాత్కాలిక పారిశుద్ధ కార్మికులందరికీ కూడా వాళ్ళ జీతాలను పెంచుతూ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో లోటు బడ్జెట్ రాష్ట్రం ఒక పక్క కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది ఆర్థికంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను దెబ్బతీసింది ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మరింతగా దెబ్బ పడింది ఆర్థికంగా సో ఇటువంటి టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పారిశుద్ధ్య కార్మికులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు వాళ్ళ జీతాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు కరోనా సమయంలో ఇప్పటికే ఎన్నో అద్భుతాలు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పారిశుద్ధ్య కార్మికుల విషయంలో తీసుకునే నిర్ణయాన్ని కార్మికులంతా స్వాగతిస్తున్నారు హర్షం వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు పలుకుతున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి